హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ టీవీ. ఈ రోజు మూవీ డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంటుంది మనం పబ్లిక్ నడి తెలుసుకుందాం. యా, ఇట్స్ గుడ్ అండి. ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ గుడ్ మెసేజ్ టు ద పీపుల్ అండ్ సొసైటీ అండ్ ఆల్ హూ ఆల్ ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ దే హ్యావ్ టేకెన్ వెరీ గుడ్ స్టోరీ. మూవీ చాలా బాగుండాలి. క్లైమాక్స్ వచ్చేసి చాలా బాగుంది. మధ్య మధ్యలో డార్లింగ్ వెళ్ళి అలా కొట్టేయడం ఇంకా సూపర్ సూపర్ ఉంది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఒక అమ్మాయి కోసం ఎవరైనా సరే, అది చెల్లి కానీ బయట వాళ్ళు ఎవరైనా సరే, మనం అంటూ ఉన్నాం హెల్పింగ్ చేయడంలో తప్పైతే ఏం లేదు కదా. సో మనకు సాధ్యమైనంత హెల్ప్ చేస్తూ ఉందాం. ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకుందాం. ఓకేనా? ఓకే, బై డార్లింగ్. ఇది మూవీ చాలా తప్పకుండా చూడాల్సిన మూవీ అండి అందరూ. ఎందుకంటే విజయ్ దేవరకొండ అని కామన్గా కనిపిస్తాడు, కానీ డిఫరెంట్గా ఏదో నేర్పిస్తున్నాడు మనందరికీ. తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి. అందరు చూసే చూడదగిన మూవీ ఇది. మీరు అందరూ ఏదో నేర్చుకుంటారు మూవీ నుంచి తప్పకుండా. నేను నేర్చుకున్నాను ఈరోజు, మీరు నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కటి ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, ఫైట్, ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ పవర్ చూపించిండు. మొత్తం స్టూడెంట్స్ పవర్ మాత్రం క్రాక్ చూపించిండు. ఒక్కొక్కరు స్టూడెంట్ ఎలా ఉండాలో ఫ్యూచర్లో మొత్తం చెప్పేసి చూపించిండు విజయ్ దేవరకొండ. క్రాక్ సూపర్, థ్యాంక్ యూ. ఉంది అది సెకండ్ హాఫ్లో ల్యాగ్ అయింది, బట్ విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, రష్మిక మందన పేరు బాగుంది, అండ్ వాళ్ళిద్దరితోనే నడుస్తుంది యాక్చువల్గా మూవీ. ఫ్రెండ్స్ క్యారెక్టర్ అయితే అసలు అవసరం లేదనిపించింది. సుహాస్ బాగా చేశాడు. యా, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది, బట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ కదా, సో దే హ్యాడ్ టు గివ్ అ మెసేజ్, దానికోసం ల్యాగ్ చేసినట్టుంది. బట్ ఇట్ ఓవరాల్ ఇట్ వాజ్ వన్ టైం వాచ్ మూవీ. హీరో యాక్టింగ్, హీరో యాక్టింగ్ బస్ బాగుంది, సూపర్ ఉంది. మైనస్ ఏమంటే ఏమీ లేదు, ప్లస్ ఏమంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఓన్లీ విజయ్ దేవరకొండ. మూవీలోన ప్రొడక్షన్ వాల్యూస్ నచ్చినాయి, అండ్ విజయ్ ఎమోషనల్ సీన్స్ నచ్చినాయి. కాంటెంపరీ ఇష్యూ మీద చూపించారు. క్యాస్టింగ్ కౌచ్, స్పోర్ట్స్ ఫీల్డ్లో మన క్యాస్టింగ్ కౌచ్ ఏ విధంగా ఉంటుందో దాని మీద చూపించారు. దానివల్ల చాలామంది బయటికి రారు, చెప్పుకోలేరు ఆ సఫరింగ్, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు దాని మీద బాగా చాలా నీట్గా చూపించారు. దాని మీద దాని గురించి ఎండ్ ఆఫ్ ద మూవీ మనకు మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మూవీ యా కంపల్సరీ హిట్ అవుతుంది, మరో అర్జున్ రెడ్డిని మించి అవుతుంది. ఇది యావరేజా అంటే వాళ్ళకి అర్థం అయ్యి ఉండదు, లేకపోతే వాళ్ళు ఇంకోసారి చూసే వరకు వాళ్ళకి అర్థం అయ్యి ఉండదు. వాళ్ళ కాంటెంపరీ ఇష్యూ గురించి ఈ మధ్యకాలంలో చాలామందికి అర్థం అవ్వట్లేదు. అర్థం చేసుకొని చూస్తా ఇప్పుడు ఫస్ట్ చాలా మూవీస్కి యావరేజ్ స్టాకే వచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ కూడా ఫస్ట్ యావరేజ్ స్టాకే వచ్చింది. విజయ్కి యాక్చువల్లీ విజయ్ గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ యూనో ఇది నార్మల్ క్యారెక్టర్, ఆడియన్స్ అడితే బాగుంటుంది. సినిమా సూపర్ హిట్ అనా, కలెక్షన్స్ అయితే ఇప్పుడు అన్నిటికీ మించి వచ్చేస్తాయి కలెక్షన్స్. 4 languages రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇంకా మ్యూజిక్ అయితే సూపర్ అనా, అల్టిమేట్ ఉంది మ్యూజిక్ వచ్చేసి. డైరెక్షన్ అయితే చాలా కొత్తగా ఉంది డైరెక్షన్. రష్మిక మందన స్టోరీ ఏమి ఉందంటే అనా, సెక్షువల్ హరాస్మెంట్ అనా, అమ్మాయిల పైన ఇప్పుడు వేధింపులు అవుతున్నాయి కదన్న, పైకి రావాలంటే ఒక ఎట్లా చేస్తారు పెద్దవాళ్ళు, దానిపైన తీశాడు అన్న కొత్త కాన్సెప్ట్, చాలా కొత్త తీశాడు సినిమా. సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా గురించి నేను వారం ముందు టికెట్ బుక్ చేసుకున్నాను, అది కూడా ముందు సీట్లో కూర్చొని ఇంతవరకు అది ఇట్లా చూడాలి. కానీ చాలా బాగుంది యాక్టింగ్, రేష్మిక యాక్టింగ్ ప్లస్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. రేష్మిక దీంట్లో ఏంటంటే బయట జరిగే విషయాల గురించి చాలా బాగా మెసేజ్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో, సూపర్ సాంగ్స్ అన్ని. యాక్టింగ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్ వాళ్ళది యాక్టింగ్, మళ్ళీ అర్జున్ రెడ్డి లాగానే సేమ్ అట్లానే అనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. సినిమా హిట్ చాలా బాగుంది. స్లో వెళ్తుంది కానీ ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కదా లాస్ట్ మూమెంట్లో. సినిమా అయితే బాగానే ఉందన్న, తీసేయనీకి లేదు. మన దేవరకొండ యాక్టింగ్ కానీ రష్మిక యాక్టింగ్ కానీ సూపర్ హైలైట్ ఈ సినిమాకి. ఒక మంచి యాక్టింగ్ మూవీలా కనిపిస్తుంది అంతే. సూపర్, అసలు ఏం మాట్లాడలేకపోతున్నా. మీరు చూస్తే మీరే అన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ మనం ఆయన ఎప్పుడు ఎట్లా చేస్తాడో మనం చెప్పలేము. ఖతర్నాక్ చేస్తాడన్న, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న, 100 days పక్క. మీరు మమ్మల్ని అడుగు కాదు, లోపల మీరు కూడా సినిమా చూడరి, మీకే అర్థమవుతుంది. సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది, 100% బాగా. వీటికి కంప్లీట్లీ కాంట్రాస్ట్గా ఉంది, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది, లిటరల్లీ చూడలేదు అన్న. ఈ సినిమాకి ఆ పబ్లిసిటీని బట్టి ఇంకోసారి పబ్లిసిటీ నమ్మే సినిమాకి రాకూడదు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. సినిమాలో లవ్ స్టోరీ బాగుంది భయ్యా, సెకండ్ హాఫ్ అయితే సేమ్ రూటీన్ స్టోరీ. అంటే ఎమోషనల్గా ఉంది సినిమా, ఒక పాయింట్ మీద ఉంది సినిమా బాగుంది. కామ్రేడింగ్ ఒక చిన్న పాయింట్ మీద ఉంటుంది సినిమా, బాగుంది సినిమా అయితే.
అంటే 10 మినిట్స్ ఒక 10 మినిట్స్ స్ట్రీమ్ చేసి ఒక పాట తీసేస్తే బాగుంటుంది. సో దాని విధంగా చెప్పొచ్చు, 10 మినిట్స్ ఒక స్ట్రీమ్ చేసి ఒక పాట తీసేస్తే ఓకే. సరే, బాగుంది సినిమా, బాగుంది మూవీ, కూల్. ఏం అడుగుతుంది మీరు? అవును, మీరు ఏదో అడగబోయినరు. లేదు, యావరేజ్ కాదు, కొంచెం స్లో ఉంటుంది, డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇస్ రియలీ నైస్. సో కొంచెం ఓపికతో చూస్తే లాస్ట్ 15 మినిట్స్ మీకు ముందట ఫస్ట్ హాఫ్లో డ్రాగ్ చేసిందంతా మర్చిపోతారు. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, మెసేజ్ ఓరియంటెడ్. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, దట్స్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. పాటలు మంచిగా ఉన్నది, నో నాన్సెన్స్ మూవీ. అండ్ సుహాస్ చేసిన క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది. కొంచెం ఆయన అన్ని మూవీస్లో పెట్టండి, వి వాంట్ టు సీ హిమ్. ఇంకా రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ, ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువనే, బట్ ఇట్స్ యాజ్ యూజువల్ అన్న, ఇట్స్ దే రెప్ ద పర్ఫార్మెన్స్. వాళ్ళ ప్లేస్లో ఇంకెవరున్నా డియర్ కామ్రేడ్ డియర్ కామ్రేడ్ ఉండకపోయేది. సో ఇట్స్ దట్ నైస్. యాజ్ వెల్ యాజ్ ద గర్ల్, ఒక తప్పు జరిగినప్పుడు మీరు ఎలా నిల్చోవాలి, హౌ ఆర్ యూ సపోజ్ టు స్టాండ్ అప్, అండ్ హౌ అ సొసైటీ హ్యాస్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్. ఒక తప్పు జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని మీడియా, దిస్ ఇస్ హౌ దే కవర్ ఇస్ వాట్ దే వర్ ట్రయింగ్ టు టెల్ ఇన్ ద మూవీ. బట్ దెన్ దిస్ మూవీ విల్ టెల్ యూ హౌ టు లుక్ ఎట్ బోత్ సైడ్స్ అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు బ్లేమ్ ద గర్ల్ ఇస్ వాట్ ద మూవీ విల్ టెల్ యూ. ఈజీలీ డూ, హీ కెన్, మూవీ ఇస్ గుడ్ బయ్యా, మూవీ ఇస్ గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ గుడ్ ఓకే. సో బేసికలీ సాంగ్స్ వింటుంటే బాగానే ఉంటాయి, బట్ యూనో వెన్ యూ వాచ్ ఎ మూవీ ఆఫ్టర్ యూనో ఆఫ్టర్ యూ లిజన్ టు సాంగ్స్ యూ గెట్ మోర్ కనెక్టెడ్ టు దో సాంగ్స్. నాగార్జున శివ మూవీ దే కంపేరింగ్, నో వే నో వే నో వే నో వే. సి మూవీస్ క్లాస్ ఓకే, వీ షుడెంట్ కమ్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ ఓకే. ఇట్స్ ఎ విజయ్ మూవీ, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, యా దట్స్ ఇట్ బై. మెసేజ్ నచ్చింది, సీరియస్ రియలిస్టిక్ ఫిల్మ్, కొంచెం స్లో ఉంది కానీ మీద అంతా బాగుంది మూవీ, మంచి మెసేజ్ ఉంది, హిట్ హిట్ పక్కా హిట్. ఓకే బ్రో, బాగుంది బాగుంది. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, ఫస్ట్ హాఫ్ లాగింగ్ అని, సెకండ్ హాఫ్ అయితే మంచిగా ఉంది, డైరెక్షన్ బాగుంది, ఫస్ట్ సినిమాకి అయితే లేదు, రెండు మూడు సినిమాలు తీసినట్టు ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్, విజయ్ దేవరకొండ రష్మిక అయితే చింపేసే వాళ్ళు, ఇద్దరు పేరు అయితే కేక్క బాగుంది చూడండి, తెలుస్తుంది సూపర్ అన్న.